ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, నిజమైన భక్తుని జీవితం ఎలా ఉండాలి అన్న విషయాలు మేము మీ నిజమైన భక్తుడైన దావీదు జీవితం నుండి పరిశీలన చేయుచుండగా మీ వాక్యము చేత మేము బలపరచబడిన వారమై మీ దృష్టికి నిజమైనటువంటి భక్తులుగా నీకు ఇష్టమైనటువంటి జనులుగా జీవించుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లోకంలో ఒక అపోహ ఏమిటంటే భక్తునికి కష్టాలు ఎందుకు వస్తాయి అని అనుకుంటారు. కానీ భక్తులకే కష్టాలు వస్తాయని బైబిల్ చెబుతుంది. అయితే ఆ యొక్క కష్ట కాలంలో ఒక మనిషి నడుచుకునేటువంటి ప్రవర్తనను బట్టి, ఆ వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి అతనికి ఎంత భక్తి ఉంది, ఆయన ఎంతవరకు నిజమైన భక్తుడు అని తెలుస్తుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ కష్టకాలం అన్నటువంటిది మన భక్తి యొక్క సాంద్రతను, డెన్సిటీ, లేకపోతే మన భక్తి యొక్క స్థాయిని తెలిపేటువంటి పరిస్థితి. ఇక్కడ దావీదును సౌలు తరుముతో ఉన్నాడు, నిష్కారణంగా తరుముతో ఉన్నాడు, నిర్దయగా తరుముతో ఉన్నాడు. అయితే దావీదు దేవుని యొక్క నిజమైన భక్తుడు కాబట్టి ఆయన సౌలుకు హాని చేయట్లేదు. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది. చాలా రోజులుగా సౌలు దావీదును తరుముతో ఉన్నాడు, దావీదుతో పాటు అతని కొంతమంది ప్రజలు కూడా ఆయనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఆయన ఒక గుహలో ఉన్నప్పుడు మనం ఆ యొక్క దృశ్యాన్ని బాగా చూస్తే గుహలు ఎప్పుడూ చీకటిగా ఉంటాయి. సౌలు వెళ్ళినటువంటి ఆ గుహ లోపలికి ఎప్పుడో దావీదు అతని ప్రజలు లోపల ఉన్నారు, చాలా లోపల ఉన్నారు. గుహలు అన్నటువంటివి మనం చూస్తే కొన్నిసార్లు చాలా లోతుగా ఉంటాయి. ఒక ఊర్లో నుంచి ఇంకొక ఊరికి పోయేటువంటి గుహలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి గుహలో దావీదు అతని ప్రజలు లోపల ఉన్నారు. చీకట్లో దావీదు అక్కడ ఉన్నాడన్న విషయము సౌలుకు తెలియకుండా శంఖానివృత్తికి ఆయన ఆ గుహలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దావీదుకి ఆయన ప్రజలకు సౌలు కనిపించాడు, కానీ సౌలుకు వాళ్ళు కనిపించలేదు. దావీదు దగ్గరున్న ప్రజలు ఆయనకు సలహా ఇస్తున్నారు, ఏంటంటే ఇది నీకు మంచి సమయం, ఇప్పుడు ఈయన్ని చంపేస్తే నువ్వు రాజు అయిపోతావు, దేవుడే నీకు అప్పగించాడు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. దేవుని మాట కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. చూడండి అక్కడ ఏమంటున్నారంటే 4వ వచనం, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు చేతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా, ప్రజలు ఆయనకి ప్రేరేపిస్తున్నారు, నీకు మంచి ఛాన్స్ దొరికింది, ఇంకా నువ్వు అడవుల్లో తిరగాల్సిన పని లేదు, నువ్వు రాజు అయిపోతే మేము కూడా నీ పక్కన కూర్చుంటాం, కాబట్టి వెంటనే అలా అంటున్నారు. దేవుడే నీకు ఈ అవకాశం ఇచ్చాడు. గమనించండి, ఈ లోకస్తులు ఏమనుకుంటారంటే వాళ్ళకు కలిగేటువంటి ఇల్లీగల్ బెనిఫిట్స్ కూడా, అక్రమమైన సంపాదనకు, అవినీతితో కూడినటువంటి కార్యాలకు, అపవిత్రమైన కార్యాలకు కూడా దేవుడు సహాయం చేస్తాడన్నటువంటి చాలామంది దొంగ భక్తుల యొక్క విశ్వాసం, లేకపోతే భక్తిహీనుల యొక్క విశ్వాసం ఏంటి, ఒక అన్యాయంగా, ఒక అక్రమంగా, ఒక అపవిత్రంగా ఏదైనా సంపాదించుకోవడం అన్నటువంటిది అది దేవుని చిత్తం కాదు. దేవుడు పరిశుద్ధుడు. అందుకే నిజమైన భక్తుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన స్వార్థాన్ని చూసుకోకుండా, తన కష్టాన్ని చూసుకోకుండా ఆయన ఒకటే అన్నాడు, ఇది దేవుని దృష్టికి వ్యతిరేకం కాబట్టి నేను ఈ పని చేయనన్నాడు. హల్లెలూయా. అది నిజమైన భక్తుని లక్షణం. నీకు ఎంత లాభమున్నా, ఎంత ప్రయోజనమున్నా, ఎంత సంతోషమున్నా, దేవునికి వ్యతిరేకంగా అది వచ్చేదైతే అది నువ్వు చేస్తే, దానికి నువ్వు లోబడితే నువ్వు నిజమైన భక్తుడివి కాదు. దేవునికి వ్యతిరేకమైనది ఎంత సంతోషమైనా, ఎంత డబ్బైనా, ఎంత హోదా అయినా నాకొద్దు,
అనుకునేవాడు నిజమైన భక్తుడు, నిజమైన భక్తురాలు. ఇక్కడ దావీదు ఆయన స్థానంలో వేరే ఎవరున్నా కూడా తప్పకుండా టెంప్ట్ అవుతారు. ఎందుకంటే ఇంకా పరిగెత్తే పని లేదు, ఇంకా చీకట్లో అడవి మృగాల మధ్యలో అడవుల్లో సంచరించాల్సిన పని లేదు. పాపం చాలా దూరం వెళ్ళారు. అక్కడ రాయబడింది ఏన్గెది అరణ్యములో శిలా పర్వతములు, అంత దూరం వెళ్ళారు. అక్కడ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చెప్పబడింది ఏంటంటే ఏన్గెది అరణ్యములో ఉన్నాడు. ఉన్న ప్లేస్ ఏంటంటే కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదు ఉన్నాడు. ఈ కొండ మేకలు అనేటివి చాలా శిలా పర్వతాల పైన ఉంటాయి, పర్వతాల కింద ఉండవు, అంటే చాలా ఎత్తైన ప్రాంతాల్లో ఉంటాయి. అంటే దావీదు ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే చాలా దూరం పోయాడు తప్పించుకొని సౌలు చేతిలో నుంచి. శిలా పర్వతముల మీద ఆయన దాక్కోవాల్సి వచ్చింది ఒక గుహలో. అయితే వాళ్ళు అంటున్నారు ఒక్క దెబ్బతో సౌలును చంపేస్తే ఈ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి, ఈ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అయితే దావీదు ఒక్కటే అన్నాడు, నా దేవునికి వ్యతిరేకం ఈయన్ని చంపడం, దేవుని అభిషక్తుని చంపడం నా దేవునికి ఇష్టం లేదు, కాబట్టి నేను ఆ పని చేయనని చెప్పాడు. సో ఇక్కడ నిజమైన భక్తుని యొక్క మొట్టమొదటి బాధ్యత ఏంటంటే తన జీవితంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ పని కానీ, ఏ మాట కానీ, ఏ ప్రవర్తన కానీ లేకుండా చూసుకోవటం. అది దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సౌలు తన చేతికి దొరికినా తాను చంపలేదు, తాను దేవుని బిడ్డ, దేవునికి నిజమైన భక్తుడని చెప్పుకోవడానికి, సౌలుకు చెప్పడానికి ఆయన ఏం చేశాడంటే సౌలు వస్త్రాన్ని కొంత కోసాడు. ఆ మాట మనం చూస్తాం అక్కడ చదువుకున్న భాగ్యం. సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాను. బైబిల్ చెబుతుంది సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 24:5 అక్కడ రాయబడింది, సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి. సౌల్ని చంపమని చెప్తే కూడా చంపలే, అయితే ఉన్న వస్త్రం కోశాడు. ఆ వస్త్రం కోసిన దాన్ని కూడా ఆయన బాధపడ్డాడంట. అంటే అంత మంచి మనస్సాక్షి, అంత మంచి భక్తుడు ఆయన. చిన్న తప్పు చేసినా మనస్సు నొచ్చుకునేటువంటి పరిస్థితి ఆయనది. అసలు తప్పు కాదు అది. కాకపోతే కూడా అభిషక్తుని యొక్క వస్త్రం కొంత కోసాని ఆయన మనస్సును నొచ్చుకున్నాడంట. పౌలు కూడా ఆ మాట చెప్తాడు, పవిత్రమైన మనస్సాక్షి కలిగి మనం జీవించాలని. అపొస్తలుల కార్యం 24:16 పౌలు అంటున్నాడు, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కాబట్టి ఆ యొక్క మనస్సాక్షిని అభ్యాసం చేసుకుంటున్నాడు. అంటే ఎక్కడే కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా, చేయకుండా, మాట్లాడకుండా, ప్రవర్తించకుండా, మనుష్యుల ఎడల దేవుని ఎడల ఆయన మంచి మనస్సాక్షి కలిగి జీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు చిన్న పొరపాటు కూడా కాదు అది. వస్త్రం కోసిన దానికి అంటే అంత మంచి భక్తి అనుకో. అయితే విచిత్రం ఏంటంటే విశ్వాసుల జీవితాల్లో మనస్సాక్షి వాత వేయబడి పెద్ద పెద్ద తప్పులు చేసినా వాళ్ళ మనస్సాక్షి గుచ్చుకోవడం లేదు. ఎంత వల్గర్గా మాట్లాడినా కొంతమంది వాళ్ళ మనస్సాక్షి గుచ్చుకోవడం లేదు. ఎంత భయంకరమైన పనులు చేసినా వాళ్ళ మనస్సాక్షి గుచ్చుకోవడం లేదు. చాలా విచిత్రం కదా. ఏమి కొన్నిసార్లు మనుషులు చాలా వాక్యానికి వ్యతిరేకమైన పలుకులు పలుకుతారు,
ఎవరంటే వీళ్ళందరూ భక్తులని పిలువబడిన వాళ్ళు. కొన్నిసార్లు పాస్టర్లు కూడా, కొన్నిసార్లు పాస్టర్లు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడతారు. అంటే వాళ్ళ మనసాక్షి గుచ్చుకోదా అంటే మొదట్లో గుచ్చుకుంటుంది. ఎవరైనా సరే ఒక తప్పును మొదటిసారి చేసినప్పుడు తప్పకుండా మనస్సాక్షి గుచ్చుకుంటుంది. అయితే దానికి అలవాటు పడిపోతే పౌలు అంటున్నాడు, వాతవేయబడిన మనస్సాక్షి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3 వాతవేయబడిన మనస్సాక్షి గలవారైపోతే వాళ్ళకి ఎంత తప్పు చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఎవరిని మోసం చేసినా, ఎవరిని బాధ పెట్టినా వాళ్ళ మనస్సుకి ఏమీ కూడా బాధ కలగదు. కారణం ఏమిటంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడి చేసి ఈ లోకంలో కలిసిపోయినప్పుడు చాలా మనస్సాక్షి వాతపడిపోతుంది. కాబట్టి మన మనస్సాక్షిని మనం చూసుకోవాలి. దావీదు తన యొక్క మనస్సాక్షిని కాపాడుకున్నాడు, వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమని మనస్సాక్షి గురించి పలుమార్లు బైబిల్లో రాయబడింది. అయితే ఆ టాపిక్ మంది కాదు. అయితే ఒకటేంటంటే, నీవు చిన్న తప్పు చేసినా నీ మనస్సాక్షి నీకు నొప్పి తగిలేటువంటి ఆత్మీయ జీవితం నీకు ఉండాలి. ఇక దాంతో సమాధాన పడే వరకు, సరిచేసుకునే వరకు నీ మనస్సాక్షి నొప్పించుకునేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండాలి. అలా కాదు, ఎవరో చెప్పారు, ఏదో చేస్తున్నారు, నాకు మేలు కలుగుతుంది, నాకు లాభం కలుగుతుందని నువ్వు వెగిర పడితే అది నిజమైన భక్తుని యొక్క జీవితం కాదు. నిజమైన భక్తుని యొక్క జీవితం ఇక్కడ చూస్తున్నాము. ఆయన కష్టాల్లో ఉన్నప్పటికీ, నష్టాల్లో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ దేవునికి వ్యతిరేకంగా చేయకుండా ఆయన తనను తాను నిగ్రహించుకున్నాడు. కాబట్టి విశ్వాస యొక్క, నిజమైన భక్తుని యొక్క బాధ్యత ఏంటంటే, దే షుడ్ ఎగ్జామిన్ ఎవ్రీ డే ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా, నా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నానా అని వాళ్ళు ఆలోచించాలి. నిజమైన భక్తుని యొక్క లక్షణం. అంతేకాదు, ఈ యొక్క దావీదు యొక్క సంఘటనలో మనం చూసినట్టయితే ఇంకొక విషయం కూడా మనం చూస్తాం. 6:7 ఇతడు యెహోవా చేత అభిషేకమునందిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఆ నెక్స్ట్ వచనం చూడండి, ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. నిజమైన భక్తుడు తాను తప్పు చేయడం లేదు, తన చుట్టూ ఉన్న వారి కూడా తప్పు చేయకుండా వారిని అడ్డుకుంటున్నాడు. దావీదు దగ్గర ఉన్న వాళ్ళు అంటున్నారు, సరే నువ్వు చంపద్దు, నువ్వు భక్తుడు కాబట్టి నువ్వేం చేయొద్దు, అయితే మేము చంపుతాం అని అంటే దావీదు అన్నాడు, వారిని అడ్డుకున్నాడంట, నో మీరు చేయకూడదు, మీరు నా ప్రజలు కాబట్టి, నాతో ఉన్నారు కాబట్టి, నా సహవాసంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ తప్పు చేయకూడదని వారిని అడ్డగించాడంట. బహుశా ఎవరన్నా వెళ్తూ ఉంటే చంపడానికి ఇలాగా చేతులు అడ్డం పెట్టాడు, లేకపోతే వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డాడో, హెచ్చరించాడో, ఏం చేశాడో మనకు తెలియదు. కానీ అయితే ఒక్కటి, ఆయన అడ్డగించాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మాత్రమే. నిజమైన భక్తునిగా, భక్తురాలిగా నీవు వాక్యానికి ఏ వ్యతిరేకమైంది ఏది చేయకూడదు. అది ఎంత బెనిఫిట్ అయినా, ఎంత ప్రాఫిట్ అయినా చేయకూడదు. అదే టైంలో నీ చుట్టూ ఉన్నవారు అంటే విశ్వాసులు కూడా తప్పు చేయకుండా నువ్వు వారికి దేవుని వాక్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి బాధ్యత, నిజమైన భక్తుని బాధ్యత ఏంటంటే తాను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయకుండా తనతో ఉన్నవాళ్ళు కూడా దేవుని బిడ్డలకు ఒక మాదిరికరంగా ఉండాలి. వాళ్ళు వింటారో వింటో అది సెకండరీ థింగ్. బట్ దావీదు విషయంలో అయితే వాళ్ళు విన్నారు, ఎందుకంటే హీ హ్యాస్ దట్ అథారిటీ. అంత అథారిటీ ఆయనకు ఉంది.
కాబట్టి మన జీవితంలో నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, పేరెంట్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. భక్తులనుకొని చెప్పుకునేటువంటి పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, వాళ్ళు పొరపాటు చేయకుండా, వారి బిడ్డలు కూడా పొరపాటు చేయకుండా వారికి మాదిరికరంగా జీవించాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఏలీ అన్నటువంటి ఒక గొప్ప భక్తుడు, ఒక గొప్ప ప్రవక్త, తన జీవితంలో చేసిన పొరపాటు గురించి దేవుడు ఆయనతో ఏం చెప్తున్నాడంటే, సమూయేలు మొదటి గ్రంథం 3:12-13 ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుని చున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు, కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ బిడ్డలు తప్పు చేస్తున్నారన్న విషయం నీకు తెలుసు, అయితే నువ్వు వారిని అడ్డగించలేదు కాబట్టి నేను నిన్ను శిక్షిస్తాను అంటున్నాడు. అంటే నిజమైన యొక్క భక్తుని యొక్క రెస్పాన్సిబిలిటీ చూడండి, తను దేవుని వాక్య ప్రకారం జీవించాలి, తనతో సహవాసములో ఉన్నవారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించకుండా వారిని హెచ్చరించాలి, తన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అక్కడ అడ్డగించలేదంట. చాలా ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాళ్ళనంటే ఏలీ విషయంలో, కానీ మనం ఆ సందర్భం అంతా చదివితే ఏలీ కూడా వాళ్ళని హెచ్చరించినాడు. ఎట్లా హెచ్చరించినాడంటే, నా కుమారులారా మీరు ఇది చేయొద్దు, మీరు చేసేది తప్పు అని చెప్పినాడు. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఆయన కొంత హెచ్చరిక చేసినట్టుగా మనం ఆ ప్యాసేజ్లో చూస్తాం. అయితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆయన అంటున్నాడు, నువ్వు అడ్డగించలేదు. అంటే ఇప్పుడు అడ్డగించాలంటే ఏం చేయాలా? అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే, ఏలీ కుమారులు యాజకత్వం చేస్తూ ప్రజలతో పాపం చేస్తూ ప్రజల యొక్క కానుకల్ని అక్రమంగా అన్యాయంగా తీసుకుంటూ ఉన్నారు. ఆ విషయం ఏలీ చెవికి వినపడింది. ఈయన వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నాయన అది పొరపాటు, నాయన అది చేయకూడదు, తప్పు అని 99 మంది తల్లిదండ్రులు చెప్పినట్టుగానే చెప్పాడు. అయితే దేవుడు అంటున్నాడు, వాట్ యు హావ్ డన్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ మై సైట్. నువ్వు అన్ని అడ్డగించాల్సిందే. అంటే నేను అనుకుంటున్నాను దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ అక్కడ ఏమిటంటే, వాళ్ళు యాజకులుగా ఉండి ఆ పొజిషన్లో ఉండి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి నువ్వు వారిని ఎలా అడ్డుకోవాలంటే వారిని అక్కడి నుంచి పీకి పడేయాల్సిందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు వారిని యుడ్ ఆర్ రిమూవ్డ్ దెమ్ ఫ్రమ్ దట్ పొజిషన్. అది అడ్డుకోవడం అంటే, వాళ్ళు చేసే తప్పులు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు చేస్తూనే ఉన్నారు, నువ్వు చెప్పేది చెప్తానే ఉండవు, వాళ్ళు చేసేది చేస్తూనే ఉండారు. కాబట్టి పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది, మీ పిల్లలను వారు తప్పు చేయకుండా మీరు సరిగా అడ్డుకోవాలి. యూ షుడ్ ప్రివెంట్ దెమ్. ఊరికే నోటి మాటలు చెప్తే దేవుడు యాక్సెప్ట్ చేయడం లేదు. ఏలీ చెప్పాడు బిడ్డలతో, యూ షుడ్ టేక్ ఏ ప్రాపర్ యాక్షన్. నేను ఒక మంచి సాక్ష్యం విన్నాను. రాన్ కెనోలీ అనేటువంటి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సింగర్ ఉన్నాడు అమెరికా దేశంలో. ఆయన కొడుకు 18 దాటింది. అయితే ఆయన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఒకరోజు కొడుకుని పిలిచి ఆయన చెప్పాడు ఏంటంటే, నా అధీనంలో ఉంటూ నువ్వు ఇలాంటి పాపాలు చేయడానికి నేను ఒప్పుకోను, నువ్వు మారు మనస్సు పొంది ఇంట్లో ఉంటావా లేకపోతే బయట పోతావా అని చెప్తే ఆయన బయట వెళ్ళిపోయాడు. అంటే
అక్కడ ఏం చేశాడంటే తన కుమారుడు చేసేటువంటి పొరపాట్లకు పాపాలకు తన ద్వారా ఎలాంటి సహకారము అందకుండా అడుకున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే కొంతకాలం తర్వాత పశ్చాత్తాపపడి ర్యాన్ కెనోలీ దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని ఆయన వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు దేవుని దగ్గర, మారు మనసు పొందాడు. బైబిల్లో అద్భుతమైన మాట ఉంది, నాకు చాలా ఇష్టం. నా పిల్లల విషయంలో నేను చేసేటువంటి ప్రార్థన అది. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్టయితే 144:2 అక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. కాబట్టి జనులను లోబరుస్తాడంట. కాబట్టి నీ బిడ్డలు నీకు లోబడకపోతే దేవుడు లోబరుస్తానని చెప్పాడు. బట్ అట్ ది సేమ్ టైం నీవు దేవునికి లోబడకుండా నీ బిడ్డలు నీకు లోబడాలంటే అది కుదరదు. కాబట్టి నువ్వు దేవునికి లోబడి దేవుని చిత్త ప్రకారం జీవిస్తే దేవుడు నీ కంట్రోల్లో నీకు తీసుకుని వస్తాడు. ఒకవేళ ఆ విధంగా నీ మాట వినకపోతే లెట్ దెమ్ గెట్ అవుట్, పోనీ పర్వాలేదు. వాళ్ళు ఈ లోకంలో శరీరీతంగా పోయినా వాళ్ళ ఆత్మైన రక్షణ పొందాలి, అది ఇంపార్టెంట్. బట్ చాలామంది తల్లిదండ్రుల యొక్క ఆశయం ఏమిటంటే వాళ్ళ బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి. కానీ అది పరలోక రాజ్యాన్ని తీసుకొని పోదు. కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నిజమైనటువంటి భక్తునిగా భక్తురాలిగా నీ యొక్క రెస్పాన్సిబిలిటీ. చాలామంది కుటుంబాల్లో ఉన్న సమస్య ఇది, బిడ్డల్ని కంట్రోల్ చేయరు. ఏమి తల్లులు బిడ్డల్ని ఎంకరేజ్ చేస్తారు, మెతకతనం. ఇక అమెరికా లాంటి రూల్స్ లేవు. ఇక్కడ మనకింత స్వాతంత్రం ఉన్నా బిడ్డల్ని సరిగా పెంచటం లేదు మన దేశంలో. అమెరికాలో అయితే ఏలెత్తి చూపిస్తే కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ మనకు అలాంటి పరిస్థితి లేదు. వాక్యానుసారంగా జీవించడానికి మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి యాజ్ ఎ మదర్ యూఆర్ రెస్పాన్సిబుల్, యాజ్ ఎ ఫాదర్ యూఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రివెంట్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎనీ బ్యాడ్ యాక్టివిటీ. అది నీ బాధ్యత. నీ మట్టుకు నువ్వు భక్తుడిగా ఉంటున్నాను, నీ మట్టుకు నువ్వు నేను విశ్వాసిని అనుకుంటే బైబిల్ యాక్సెప్ట్ చేయదు దాన్ని. సో వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దిస్ వర్డ్ ఐ వాజ్ కంప్లీట్లీ కన్విన్స్డ్ దట్ ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ ఈజ్ అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇలాంటి నిజమైన భక్తుని లక్షణాలు మనకు అవసరం. అయితే మనం ఇవన్నీ పట్టించుకోము. ప్రార్థిస్తున్నామా, ఆరాధనకి వెళ్తున్నామా, వర్షిప్ చేస్తున్నామా, కానుకలు ఇస్తున్నామా, ఇవి చూస్తుంటాం. బట్ ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం చూసాం, నువ్వు నిజమైన భక్తుడు భక్తురాలైతే నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఏది కూడా నువ్వు చేయకూడదు. చిన్న పొరపాటు చేసిన నీ మనస్సాక్షి గుచ్చుకోవాలి, నొచ్చుకోవాలి. అదే సమయంలో నీ సహవాసం విశ్వాసులను కూడా నువ్వు చెప్పేట్టుగా ఉండాలి, నో వీ షుడ్ నాట్ డూ దిస్. వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు. రెండవది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈ మెసేజ్ చాలామంది యూట్యూబ్లో చూస్తారు కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమైన భక్తి కలిగిన తల్లి అయితే, నువ్వు నిజమైన భక్తి కలిగిన తండ్రి అయితే నీ బిడ్డలు పాపము చేయకుండా నువ్వు వారిని అడ్డగించాలి. వారు నీ మాట వినకపోతే నీ సహాయ సహకారాలు ఆపు చేయాలి. ఒకవేళ కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ అనుకోవచ్చు, ఏంటి ఇలా చెప్తున్నాడు, వాళ్ళకన్నా బయటికి వెళ్ళి ఏమన్నా చేసుకుంటే ఎట్లా. ఏం లేదు, ఎప్పుడైనా మనుషులు చచ్చిపోతారు. అయితే నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవిస్తే ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి దేవునికి ధైర్యంగా దేవుని పైన భారం వేసి కొడుకు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమన్నాడు అంతే. ఇందాక మనం ర్యాన్ కెనోలిని కూడా చూసాం.
దేవుడు కాపాడతాడు, వాళ్ళ ఆత్మనైనా రక్షిస్తాడు. ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మను పోగొట్టుకుంటారు, వారి భౌతిక జీవితాన్ని కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి మనం నిజమైన భక్తునిగా భక్తురాలిగా వాక్యానికి మనం కట్టుబడి జీవించాలి, అది దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని సాక్ష్యాలు వింటున్నాం, ఎవరో ప్రార్థన చేస్తే వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయంట, దాన్ని సాక్ష్యాలు చెప్తున్నారు టీవీలో. అంటే ఆ డబ్బులు వేరే అకౌంట్లో నుంచి వచ్చి పడాలి, అంటే ఒక అది ఇల్లీగల్గా పడాల్సిందే తప్ప లీగల్గా నీ అకౌంట్లో డబ్బులు పడవు. కాబట్టి ఒక ఇల్లీగల్గా డబ్బులు నీ అకౌంట్లో రావడం అన్నటువంటిది దేవుని చిత్తం కాదు. ఈజ్ ఎ రైచియస్ గాడ్, ఈజ్ ఎ హోలీ గాడ్. నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆయనకు కోటి మార్గాలు ఉన్నాయి, బట్ ఆల్వేస్ ఆయన మార్గాలు నీట్గా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి, ఇల్లీగల్గా ఉండవు. కాబట్టి మనం ఆయన మార్గంలో నడుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండవచ్చు. అయితే ఒక గొప్ప నిరీక్షణ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ఈ విధంగా రాయబడింది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్న క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి యేసు రక్తం సరిపోతుంది, ఆయన వాక్య ప్రకారం జీవించేట్టుగా చేస్తుంది, మన చుట్టూ ఉన్న సహవాసులకు కూడా మాదిరికరంగా ఉండేట్టుగా చేస్తుంది, మన కుటుంబాన్ని దేవుని వాక్యంలో నడిపించుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా కలుగు చేస్తుంది. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, తులమని విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే చాలాసార్లు మీ వాక్యానికి మేము కట్టుబడి జీవించటం లేదు ప్రభువా. ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నాం, లోకస్తుల మాటలు వింటున్నాం, షార్ట్ కట్ మెథడ్స్కి మేము ఈల్డ్ అయిపోతున్నాం. మీరు మరొకసారి మాతో హెచ్చరించారు, అన్యాయమైంది, అక్రమమైంది, ఇది అవినీతితో కూడినది, అపవిత్రమైంది, ఏది కూడా మీ చిత్తం కాదు ప్రభా. మీ వాక్య ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి, అలాగే మా సహవాసంలో ఉన్నవారిని కూడా వాక్య ప్రకారం నడిపించడానికి సహాయం చేయండి, అలాగే తల్లిదండ్రులు వారి కుటుంబాల్లో బిడ్డలను కూడా వారు చేసే తప్పులను కేవలం హెచ్చరించేవారుగా కాకుండా అడ్డగించేవారుగా వారికి ధైర్యం ఇవ్వండి. మీ వాక్య ప్రకారం జీవించినప్పుడు, మీ వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం యెహోవాయందు భయభక్తులు కలిగినట బహు ధైర్యము పుట్టించని మీరు సెలవిచ్చారు. అలాగని మీ వాక్యము నమ్ముకొని ఆధారం చేసుకుని జీవించుటకు కృప అనుగ్రహించమని, మీ గొప్ప రక్షణ కొరకు ఏది నష్టపోయినా మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి సంతోషించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హలో, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవలని ఆశిస్తున్నాను. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు, మరియు బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.